వెంకట్ పేరు. అందరి మండలంలో అందరికీ నమస్కారం. నేను ముసలమ్మనున్నా, నా పెనుడు వేయండు, నా కొడుకు వేయండు, నేను కైకిలు చేసుకొని తింటున్నా. ఇప్పుడు పింఛన్ ఇచ్చిండు కేశాలు నా పెద్ద కొడుకు. ఇంకా ఈయన పేరు అత్తలేదు నాకు, రసమయ్య సార్ చిన్న కొడుకు. వాళ్ళకు నమస్కారం. మా మండలానికి ఇప్పుడు వచ్చినాయి, ఆయనకు అందరికి నమస్కారం చేస్తున్నాం. మేము మనందరికీ కాపాడేటోడు మన పెద్ద కొడుకు. మనం మంచిగా మాట్లాడాలి, మంచిగా చేయాలి, మళ్ళీ ఓట్లేయాలి, మళ్ళీ గెలిపియాలి, మళ్ళీ తెలంగాణ రప్పియాలి మనం. అగో అది ముచ్చడం మనది. ఎప్పటికీ రసమయ్య ఇట్లా కూర్చుండాలి మనకు సార్లు. మీరందరికీ నమస్కారం. మీ అందరికీ అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం సార్. తప్పన చదువుకుంటా ఉన్నా ఒక ఆవేశంలో ఉంటుంటుంది. తెల్లని కాగితాల్లా వచ్చిన విద్యార్థుల్ని, తెల్లని కాగితాల్లా వచ్చిన విద్యార్థుల్ని యుద్ధ వీరులుగా మలిచే కర్మాగారం ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడి గాలిలో నినాదాలు వీస్తుంటాయి, అక్కడి నేల మీద పిడికిళ్లు పూస్తుంటాయి. కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి గుత్తుక మీద కత్తి పెట్టి తెలంగాణ కావాలా, పానం కావాలా అంటే తెలంగాణే కావాలని తెగేసి చెప్పిన యుద్ధ వీరులు ఉస్మానియ విద్యార్థులు. కానీ ఆ విద్యార్థులు అట్లా తయారు కావడానికి కారణం ఒక సాంస్కృతిక ఉద్యమం. అక్కడికి వచ్చి ఎన్నో పాటలు పాడి ఎన్నో ఉద్యమాలు మాకు నిర్మించి ఒక తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి రూపశిల్పగా ఉన్నటువంటి అన్నా మీ జన్మ ధన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక సాంస్కృతిక ఉద్యమ నాయకుడుగానే కాదు, ఒక రాజకీయ నాయకుడు అనే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఉండాలి. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. బాధ్యత గల వ్యక్తి తొందరగా నిద్రపోడు అంటారు, అట్లని ఆలస్యంగా మేల్కోడు అంటారు. అంటే సాయంత్రం వరకు మీటింగ్ లేదో మాట్లాడుతూనే ఉంటాడు, మళ్ళీ మాకంటే ముందే 7 గంటలకే మీటింగ్, అంటే జనరల్గా ఎమ్మెల్యేస్ అంటే కొద్దిగా లేట్ వస్తారంటాం, 6:50కి వచ్చి కమ్మి రాలేదా అని చెప్పేసి మాకు కాల్ చేస్తారు. నిజంగా మీ ఈ ఇప్పటి కూడా అంత శ్రమించి జనం పట్ల మీకున్నటువంటి, ప్రజల పట్ల మీకున్నటువంటి దృక్పథానికి నిజంగా ధన్యవాదాలన్నా.